నెల్లూరు రూరల్ గ్రామీణ నియోజకవర్గంలోని గొల్ల కందుకూరి ఇసుక రీచ్ నుంచి 40 టన్నుల ఇసుక వాహనాలు రాకపోకల కారణంగా రాత్రి వేళల్లో బ్రిడ్జ్ ధ్వంసం అవడంతో ఆ గ్రామాలకు వెళ్లే వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తన సొంత లాభాల కోసమే జాఫర్ అనే వ్యక్తి రాత్రి వేళలో ఇసుక తరలింపుకు గ్రామస్థాయి నాయకులతో సన్నిహితంగా ఉంటూ తద్వారా టిప్పర్ల సాయంతో గ్రామాల్లో ఒకచోట ఇసుక డంపింగ్ చేసి రాత్రికి రాత్రే ట్రాక్టర్ల సహాయంతో ట్రక్కు ట్రాక్టర్ 3,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారని అక్కడ గ్రామస్తులు అనుకుంటున్నారు. జాఫర్ అనే వ్యక్తి పెనుబల్లి, మద్దిపర్తిగోళం, కొల్లకందుకూరు 3 ఇసుకరీచుల బాధ్యతలు తనకు ఇవ్వడంతో బడా నాయకులను అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారని, మొన్న రోడ్లు ధ్వంసమయ్యాయి, ఇప్పుడు బ్రిడ్జీలు ధ్వంసమవుతున్నాయని, గ్రామ స్థాయిలో రోడ్లు రహదారులు అభివృద్ధి పనులు ఏమాత్రం లేవని, ఉన్న రోడ్లు విధులు ధ్వంసమవుతున్నా పట్టించుకునే అధికారులు నాయకులు కరువయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు.